చేస్తున్న పరలోకపు తండ్రి, దేవా మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గనుడ. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో మిమ్మల్ని స్తుతించి ఘనపరచి అయ్యా మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చినటి గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు నాయన మేము మీ సృష్టి అయి ఉన్నందుకే మేము ఎంతగానో రుణపడి ఉంటున్నాం ప్రభా, ఎందుకంటే మమ్మల్ని చేసిన చేతులు సర్వ సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన ఏసయ్య హస్తములతో మేము చేయబడి ఉన్నాము. అంత అందుకు మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు. మాకు అంతకన్నా గొప్ప భాగ్యమేమీ లేదు ప్రభా. మీ యొక్క బలమైన హస్తము, మీ కనికరము, దయ ఎల్లప్పుడూ మా పైన మీరు ఉంచుతున్నందుకు మీకు వందనాలు. ఇది మొదలుకొని మీరు అక్కడ వచ్చే అంతవరకు, మేము ఎత్తబడేంతవరకు మీ కృప కాపుదల మాతో తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యం మేము ధ్యానించుకోబోచుండగా పరిశుద్ధాత్ముడా మాతో మీరు మాట్లాడండి ప్రభా. నడిపింపులని ప్రతి దుష్ట ఆత్మని యేసు నామంలో లయపరుస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడండి. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తుండగా మిమ్మల్ని ఇప్పటి వరకు మేము స్తుతించి ఆరాధించి ఉంటున్నాం. మా స్తుతుల మీద మీరు ఆసీనులై ఉన్నారని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. కాబట్టి మా మధ్యలో మీరు ఆసీనులై ఉండి మీరు మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాబోయే వారాల్లో ఎండ్ టైమ్స్ అంత్య దినాల్లో ఏం జరగబోతుంది అన్నది సంఘం తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి రాబోయే వారాల్లో, యాక్చువల్లీ ఈ వారమే చెప్పాలి కానీ ఈ అకేషన్ ఉమెన్స్ డే అకేషన్ ఉండటం వల్ల ఈరోజు మెసేజ్ మార్చడం అయింది. కానీ రాబోయే వారాల్లో ఎండ్ టైమ్స్ అంత్య దినాల గురించి మీతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక మంచి నోట్స్ పెట్టుకోండి, రాయడం ప్రారంభించండి. తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి సంఘము మరి విశేషముగా తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది. ఈరోజు ఒక తెగులు వచ్చింది, ఏదో ఒక కరోనా వైరస్ అని ఒక పేరు పెట్టి ఏదో తెగులు వచ్చిందంటే అందరు ఆశ్చర్యపడతారేమో కానీ క్రైస్తవులైన వారు ఆశ్చర్యపడటానికి వీల్లేదు. ఎందుకంటే ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయి. కాబట్టి మనం ఎండ్ టైమ్స్లో ఉన్నాము, మనం లాస్ట్ డేస్లో ఉన్నాం, మనం అంత్య దినాల్లో ఉన్నాం అన్నది గుర్తుపెట్టుకొని ఇలాంటి వస్తున్నప్పుడు భయపడక, ఆందోళన చెందక, మోకరించి కుటుంబాల కొరకు, రాష్ట్రాల కొరకు, దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థించే బాధ్యత ఒక క్రైస్తవుడి మీద ఉందని జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతేగాని భయపడటమో, ఇంకేదో అయిపోవడమో, కంగారు పడటమో అనేది మనం చేయడానికి వీల్లేదండి. కాబట్టి ఒక చిన్న వాక్యం చదివి నేను స్త్రీల మెసేజ్లోనికి వెళ్తాం. ఫస్ట్ పీటర్ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక అండి, క్షమించాలి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఆమేన్. ఒకసారి నేను చదువుతాను వినండి, 4వ వచనం నుండి. ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచున్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఏలైనగా పూర్వం నుండి ఆకాశం ఉండననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. దీని గురించిన పూర్తి వివరణ మీకు ఇవ్వబోవట్లేదు, కానీ చాలా మంది అంటారంట 4వ వచనంలో ఆయన రాకడ కూర్చున్న వాగ్దానం ఏమైపోయింది, పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే ఉంది కదా అని ఈ లోకంలో చాలా మంది ప్రజలు అంటారు. వీళ్ళు ఏంటి, యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వస్తాడు అంటారు. ఎక్కడొస్తాడు, మా తాతల కాలం నుంచి అదే చెప్తున్నారు. కానీ ఎక్కడొచ్చాడు, రాలేదు కదా,
అని ప్రజలు అంటారు అని ఆల్రెడీ బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఎవరన్నా మీతో యేసుప్రభు వస్తాడంట, ఎక్కడొస్తాడు అని అడిగితే క్రైస్తవులు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అట్లా అడుగుతారని ఆల్రెడీ ఎక్కడ రాసి ఉంది? మనకి వాక్యంలో రాసి ఉంది. అక్కడ ఏమనుంటుంది చూడండి, 4వ వచనంలో, సృష్టి ఆరంభం ఉన్నట్టే 3వ లైన్లో నిలిచినది అని చెప్పుదురు. 5వ వచనం, ఏలైనగా ఆకాశముండి నీవు, నీళ్ళలో నుండి, నీళ్ళ వలన భూమి దేవుని వాక్యం వలన కలిగినని వాళ్ళు బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు. దేవుడు భూమిని సృజించాడు, దేవుడే దాన్ని సృజించాడు, అది నీళ్ళల్లో నుంచి భూమిని దేవుడు సృజించాడు అన్న విషయాన్ని మరచిపోయి మాట్లాడతారంట. సృష్టి ఆరంభం ఉన్నట్టే ఉంది కదా మొత్తము, ఎక్కడొస్తుంది ర్యాప్చర్, ఎక్కడొస్తుంది యేసుప్రభు, ఎక్కడొస్తాడు ఆయన రాకడ ఎక్కడ అని అంటారంట. అయితే దేవుడు ఏమంటున్నాడు 6వ వచనంలో చూడండి, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. ఎవరండి అప్పుడు, ఏ టైంలో ఎవరున్నారు అప్పుడు? నోవహు కాలంలో భూమి మొత్తం కూడా దేని చేత నశింపబడింది? నీళ్ల చేత నశించబడింది. కదండీ, జల ప్రళయంతో దేవుడు కంప్లీట్ గా భూమి అంతటిని స్మాష్ అవుట్ చేసేసాడు. ఇంకేం మిగలేదు అంటే ఒక గడ్డి పరక కూడా ఆ రోజుల్లో ఏమీ కూడా లేదండి. అంటే కంప్లీట్ గా వాటర్ తో దేవుడు దాన్ని వాష్డ్ అవుట్ చేశాడు. అంటే ప్రజలు ఉన్నారు అంతకు ముందు వరకు, వాళ్ళు పాపం చేసి ఇష్టానుసారంగా దేవునికి విరోధంగా ఉండటం వల్ల ఆ ఫస్ట్ వరల్డ్ అనేది కంప్లీట్ గా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. నీళ్ల చేత దాన్ని దేవుడు కంప్లీట్ గా నశింప చేసి ఉన్నాడు. అంటే మొదటి వినాశనము నీళ్ల చేత జరిగింది. ఆ తర్వాత భూమి మీద ఉన్నది ఎంతమంది అండి? 8 మంది మాత్రమే భూమి మీద ఉన్నారు. అక్కడి నుంచే మళ్ళా పాపులేషన్ స్టార్ట్ అయింది, మళ్ళా జనాభా మొదలైంది. అయితే 7వ వచనం చూడండి, ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు. చాలండి, ఈ భూమి దేని కొరకు నిలవ చేయబడింది? ఫస్ట్ టైం ఏ భూమి ఎలాగూ నాశనం అయిపోయింది? నీళ్ల చేత. ఇప్పుడు సెకండ్ టైం దేని చేత నాశనం అవబోతుంది? అగ్ని కొరకే ఈ భూమి అట్లాగా నిలిచి ఉనింది. ఎవరి కొరకు అంటే భక్తిహీనుల కొరకు, అన్యుల కొరకు కాదు, విగ్రహారాధికుల కొరకు కాదు, దేవుడు అంటే తెలియని వాళ్ళ కొరకు కూడా కాదు. ఎవరి కొరకు అండి? భక్తి హీన దశలోకి వెళ్ళిపోయిన వారు ఉంటారు చూడండి. అంటే అన్ని తెలిసి తప్పులు చేస్తారు, చూసారా? మంచిగా ఉండాలని తెలిసి కూడా మంచిగా ఉండలేని పరిస్థితుల్లో మనుషులు ఉంటారు. భక్తి హీనుల కొరకు ఈ భూమి నిలువ చేయబడింది. ఏ వాక్కు చేత దేవుడు ఈ భూమిని సృజించాడో అదే వాక్కు ఈ భూమిని భద్రం చేస్తుంది. చూడండి, దేన్నన్నా సేఫ్టీగా పెట్టుకుంటున్నారు, జాగ్రత్తగా కాపాడుతున్నామంటే దాన్ని సేవ్ చేయడానికి కదా. కానీ ఈ భూమి దేని కొరకు భద్రపరచబడుతుందంటే వినాశనము కొరకు, నశించిపోవడం కొరకు వాక్యం చేత దేవుడు దీన్ని భద్రపరిచాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇంకా దీనికి చాలా టైం ఉంది, అందుకని మీకు రాబోయే రోజుల్లో ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్న దీని గురించి డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఇది జస్ట్ ఈరోజు మీకు తెలియపరచడానికి గల కారణం ఏంటంటే, తెగుళ్ళు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఎవరైనా కలవరపడొచ్చేమో, కానీ క్రైస్తవులు భయపడకూడదు, కలవరపడకూడదు, షాకింగ్గా చూడకూడదు. బికాజ్ వాళ్ళకి పరిశుద్ధ గ్రంథంలో ముందుగా దేవుడు అంత రాసి ఉంచాడు కాబట్టి, ఏ దేశం మీదకి వస్తుందో, ఏ రాష్ట్రాలు యుద్ధం చేస్తాయో, ప్రపంచంలో ఏ దేశాలు ఈ రోజుకు ఉన్నాయి, ఆ దేశాలు, రష్యా పేరు మన యొక్క బైబిల్లో ఉంది, ఇరాన్, ఇరాక్, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. సో ఏ దేశం మీదకి యుద్ధానికి రాబోతుందో, రాబోయే రోజుల్లో ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో, ఎలాంటి తెగుళ్ళు భూమి మీదకి వస్తాయో, ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పబడి ఉన్నవి. అయితే సంఘమైన మీకు ఇవి తెలియడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి రానున్న రోజుల్లో ప్రభు చిత్తం అయితే మనం వాటి గురించి ధ్యానం చేద్దాము. ఇప్పటి వరకు అయితే ఏ తెగులు కూడా నీ గుడారము సమీపించదు. ఆమేన్. కాబట్టి భయపడవలసిన పని అయితే ఏమీ లేదండి. మంచిదండి, ఇప్పుడు మనం వాక్య అంశంలోనికి వచ్చేద్దాము. ఈరోజు ఏంటన్నాం స్పెషల్? ఉమెన్స్ డే అండి. కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఉమెన్స్ డేకైనా రెస్ట్ మాత్రం లేదండి. మేమే వంట చేయాలి, మేమే టీ పెట్టాలి, పొద్దునుంచి అన్నీ మేమే చేసాం. ఏంటో పేరుకే ఉమెన్స్ డే అంటున్నారు కానీ మాకైతే ఏమి రెస్ట్ ఇవ్వట్లేదు, మొత్తం పని మేమే చేసాం. మరి అంటే స్త్రీకున్న ప్రాధాన్యత అది ఇంట్లో కదండి. కొంతమందికి
అమ్మ ఇంట్లో లేకపోతే ఏమి తోచదు, పిచ్చిగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో పిచ్చి వచ్చేసినట్టు తిరిగిపోతూ ఉంటారు అమ్మ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు. భార్య ఇంట్లో కనబడకపోతే ఊరెళ్ళిందంటే భర్తకు కూడా ఒక్కొక్కసారి ఏమీ తోచదు, ముందుకి లోపలికి బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు కదండి. అంటే స్త్రీ యొక్క ఇంపార్టెన్స్ ఇంట్లో అంతా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, గాడ్లీ ఉమెన్, దైవికమైన స్త్రీ అంటే ఎలా ఉండాలి అని కొద్ది మాటలు మీకు తెలియపరిచి ఈ వాక్యాన్ని, ఈ మాటలను ముగిస్తాను. మన టాపిక్ పేరేంటే గాడ్లీ ఉమెన్, దైవికమైన స్త్రీ. దైవికమైన స్త్రీ ప్రావర్బ్స్ సామెతలు 31వ అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయం ముప్పయో వచనంలో 2వ లైన్ చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా. ఎవరి అందు భయభక్తులు కలిగిన స్త్రీ? యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంట. ప్రైజ్ చేస్తారు, ఆ స్త్రీని కొనియాడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవికమైన స్త్రీ చాలా ప్రెషస్, ప్రైస్లెస్ అంటే చాలా ప్రశస్తమైన, వెలకట్టలేని విలువైన వ్యక్తిగా దైవికమైన స్త్రీ ఉంటుందండి. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంట అందరూ ఆమెను మెచ్చుకుంటారంట, అందరూ ఆమెని కొనియాడతారంట. చూడండి, మనకెంత మన పొజిషన్ హై పొజిషన్లో ఉండటం వల్ల, చాలా ఎక్కువ చదువుకోవడం వల్ల, ఇంకా మనకి మంచి ఎడ్యుకేషన్ ఉండటం వల్ల, దీనివల్ల నువ్వు ఎవరిని ప్రభావితం చేయలేవు. కానీ ఒక స్త్రీ, ఒక వ్యక్తి ఎవరైనా సరే మంచి ప్రజల్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే బికాజ్ ఆఫ్ దేర్ క్యారెక్టర్. మన యొక్క క్యారెక్టర్, మన యొక్క స్వభావము మంచిగా ఉంటే, దైవికంగా ఉంటే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారండి. అంతేనా, చాలా అందముందనుకోండి, మంచి అందగత్తెలో అందగాళ్ళు అనుకోండి, అసలు వాళ్ళకి మంచి మనసే లేకపోతే ఎవరన్నా ఇష్టపడతారు అలాంటి వాళ్ళని? చెప్పండి, ఏం చేసుకుంటారు అందాన్ని? వాళ్ళు మంచి మనసే లేనప్పుడు, బాగా చదువుకొని హై పొజిషన్లో ఉన్నా వాళ్ళకి సరిగ్గా మాట్లాడటమే రాకుండా, ఇతరులను ప్రేమించడమే రాకుండా ఉంటే ఆ వ్యక్తిని ఎవరిని ఇష్టపడతారండి? అంటే దేవుని వాక్యం కూడా ఏం సెలవిస్తుందంటే, నువ్వు కొనియాడబడాలి అంటే నువ్వు అందరిపైన నీకు ఒక మంచి ప్రభావం అనేది నువ్వు కలగొచ్చేయాలి అంటే నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, స్వభావం అనేది చాలా అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవికమైన స్త్రీ అంటే ఎవరని దేవుని వాక్యం సెలవిస్తుందండి? యెహోవాయందు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. భయభక్తులు అంటే ఏంటి? భయము భక్తి అంటే ఏంటి? అంటే రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్. దేవుని యందు నువ్వు ఆయనని గౌరవించాలి, ఆయనని ఘనపరచాలి, ఆయనని మహింపరచాలి. భయం అంటే భయపడుతూ ఉంటాం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంటే దేవుని యొక్క నామం అంటే భయం కలిగి ఉండాలి, గౌరవం కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో చాలా మర్యాదగా నడుచుకునే స్త్రీ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడు ప్రాంతాల్లో లేదా మూడు విషయాల్లో స్త్రీ ఎలా ఉండాలో ఈరోజు నేను మీకు తెలియపరుస్తాను. మొట్టమొదటిగా ఇన్ ద హోమ్, ఇంట్లో స్త్రీ ఎలా ఉండాలి, ఇంట్లో స్త్రీ ఎలా ఉండాలి. చాలా మంది ఉద్యోగం చేసే స్త్రీలు అయితే అసలు ఇల్లుని వాళ్ళకు ఒక బాధ్యత ఉందని పూర్తిగా కొన్నిసార్లు మర్చిపోతారు కదండి. నాకు ఒక ఇల్లుంది, నేను ఆ ఇంటిని పట్టించుకోవాలి, ఆ ఇంట్లో పనులు చేయాలి అని పూర్తిగా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అంత బిజీ ఉంటారు, వాళ్ళ ఆఫీస్లో కానీ వాళ్ళ జాబ్ పర్పస్లో కానీ. కానీ ఇంట్లో స్త్రీ ఎలా ఉండాలంటే, హోమ్ షుడ్ నాట్ బీ అ సెకండరీ ఇంపార్టెన్స్. రెండవ స్థానము ఇంటికి ఇవ్వకూడదు. మొదటి స్థానం ఆఫీస్కి ఇచ్చి రెండవ స్థానం ఇంటికి ఇవ్వకూడదు. వాక్యం ఏం సెలవిస్తుందండి? జ్ఞానవంతురాలు అంటే దేవుని దృష్టిలో కూడా స్త్రీ దేన్ని పట్టించుకోవాలి? ఇంటిని పట్టించుకోవాలి, జ్ఞానవంతురాలు. చూడండి, వాక్యం ఎక్కడుంది? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. చాలండి. జ్ఞానవంతురాలైతే తన ఇల్లును కట్టుకుంటుంది, మూడు రాలైతే తన చేతులతో తన ఇంటిని కూడా పెరుగుతుంది. దేవుని వాక్యమే సెలవిస్తుంది, స్త్రీలైన వారు ఇంటిని చాలా పదిగా చూసుకోవాలి, ప్రథమ స్థానం ఇంటికి ఇవ్వాలి. కానీ చాలా మంది ఎంత బిజీ అయిపోతారంటే, వాళ్ళకున్న ఎక్కువగా వర్కింగ్ ఉమెన్, పనిచేసి ఉద్యోగం చేయడానికి వెళ్ళే వాళ్ళు కానీ, పొలం పనులకు వెళ్ళే వాళ్ళు కానీ, వీళ్ళు ఎంత బిజీ అయిపోతారంటే అసలు ఇంటి పరిస్థితులు, ఇంటి బాధ్యతలు పట్టించుకోరు, వంట చేయరు,
మరి చేయాల్సిన ఇంటి పనులు ఏమి ఇచ్చారు? అస్తమానం ఆఫీసు ఆఫీసు ఆఫీసు, ఇంటి పొలం పనో ఇంకేదో పనో, మీరు ఏం పని చేస్తున్నారో దాని మీదే ధ్యాస తప్ప ఇంట్లో ఉన్నారా తిన్నారా వాళ్ళకి ఏమైనా పెట్టాలా మరి ఏమైనా ఆలోచన చేయాలా ఏమీ ఉండదని. కానీ అది కరెక్ట్ కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఒక జ్ఞానవంతురాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. జ్ఞానవంతురాలైతే ఇల్లును కట్టుకుంటుంది. ఎట్లాగే ఇల్లు పట్టకుండా ఆఫీసో పనో అని తిరుగుతూ ఉంటే రేపు నీ ఇల్లు కొల్లేరైపోయినా కూడా నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇంటిని పట్టించుకోవాలి. సెట్ అ టైమ్ ఫర్ యువర్ హోమ్. ఇంటి పనులకి, ఇంట్లో ఉన్న మనుషుల కొరకు కొంత సమయము ఖచ్చితంగా స్త్రీ అనే వ్యక్తి కేటాయించుకోవాలండి. నువ్వు ఇంటిని ఎలా తయారు చేయాలంటే అదే ఒక జాయ్స్ అంటే సంతోషానికి ఒక కేంద్రం లాగా, ఒక మంచి వాతావరణానికి అదే ఒక సెంటర్ లాగా ఇంటిని తయారు చేసుకోగలిగిన సామర్థ్యం ఎవరికి ఉందండి? స్త్రీకే ఉందండి. అవునంటారా కాదంటారా? చూడండి, ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవాలన్నా, ఒక కుటుంబాన్ని నాశనం చేసుకోవాలన్నా ఎవరి చేతిలో ఉందంటారు? ఎగ్జాక్ట్లీ. సహనం ఓర్పు ఉంటే ఆ ఇంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీలో కానీ సహనం ఓర్పు ఉంటే ఖచ్చితంగా తన ఇంటిని తను కాపాడుకుంటుందండి. ఒకవేళ సహనం ఓర్పు లేదనుకోండి, మూర్ఖురాలైతే ఏం చేస్తుందంటే తన ఇంటిని ఊడబెరుక్కుంటుందండి. అర్జెంటుగా ఇప్పుడు నాకు విడాకులు ఇచ్చేసే ఉంటుంది, ఏదన్నా గొడవ ఎక్కువ అయిపోతే అర్జెంటుగా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటారు. ఈ మధ్య పెళ్ళైన వాళ్ళ గురించి కాదు, పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఇక్కడ నుంచి వస్తుందో అంత ధైర్యం వాళ్ళకి అర్థం కావట్లేదు. నాకైతే నేను ఇక్కడ నుంచి కరెక్ట్గా రోడ్డు మీదకి వెళ్తే ఏ బస్ ఏ ఆటో ఎక్కాలో కూడా నాకు తెలియదు. మరి వీళ్ళకి ఏ ధైర్యంతో నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటారు ఆడపిల్లలు ఈ రోజుల్లో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి దైవీకమైన స్త్రీ అయితే ఇంటికి ప్రథమ స్థానం ఇస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇంటిని చూస్తున్నప్పుడు ఆ ఇల్లాలు ఎలాంటిదో తెలిసిపోతుంది. నేను అందుకనే టెన్షన్ పడతా ఉంటా, ఆ గేట్ బయట నీట్గా ఊడ్చి ఉండాలి, బయట అంతా నీట్గా ఊడ్చి ఉండాలి. అదంతా ఊడ్చలేదనుకో ఏమి ఇంకెంత మురికిగా ఉందో అనుకుంటారు కదండి. శుభ్రంగా లేకపోతే ఈవిడ ఇంకెంత బాగా శుభ్రంగా ఉంటుందో పైన మాటలు బయట మాత్రం బాగానే చెప్తుంది. ఇల్లును చూసి ఆ ఇంట్లో ఇల్లాలి పరిస్థితి మొత్తం చెప్పేయగలమండి. మేము ఒకసారి నిర్మల గారి ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్తే మన ముఖం ఆ ఇంట్లో కనపడుతుంది అనమాట. అంత అద్దంలాగా పెడుతుంది ఆవిడ, బాత్రూంలతో సహా అన్ని తెల్లగా తలతల మెరిసిపోతూ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి ఆవిడ ఇంకెంత శుభ్రంగా ఉంటారన్నది అర్థమైపోతుంది. ఇల్లును చూస్తున్నప్పుడు ఆ ఇంటి యజమానురాల గురించి ఈజీగా చెప్పేయచ్చు. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా కూడా ఇంటిని ప్రథమ స్థానంలో పెట్టుకోవాలి స్త్రీ అనే వ్యక్తి, తర్వాతే నీ చేతి పని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఆ స్త్రీకి వివాహం అయి ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:22 వివాహమైన స్త్రీ ఎలా ఉండాలి అని. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:22 చూడండి, ఏసయ్యకి మీరు ఎలా లోబడి ఉండి ప్రార్థనలు చేస్తారో అలాగే సొంత పురుషులంటే భర్తకి అలాగూ లోబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది భక్తి 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 అని ప్రార్థన చేస్తారు, మంచిదే. ఈ ప్రార్థన ఎంతవరకు ప్రార్థన చేస్తారంటే భర్తని కూడా నిర్లక్ష్యం చేసే అంత ప్రార్థన చేస్తారు. దాని ద్వారా చాలా నష్టపోతారండి. దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు దేవునికి ఎట్లా లోబడి ఉంటారో అలాగే భర్తకు కూడా భార్య లోబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే పక్కన కొలస్సీలకు రాసిన పత్రిక 3:18 కూడా చూడండి. 3:18 భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండు, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. అదే 1 పేతురు రాసిన 3:1 చూడండి. పేతురు రాసిన 3:1 అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మొత్తం ఈ 3 రెఫరెన్సెస్ లో కూడా దేవుడు ఒక్కటే మాట చెప్తున్నారు, మీరు దేవుని అందు యెహోవా అందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడుతుంది. దేవునికి నువ్వు ఎలా భయభక్తులు కలిగి ఉంటున్నావో, భయభక్తులు అంటే అందుకనే ఇందాకే చెప్పాను గౌరవం మర్యాద ఆయన నామాన్ని ఘనపరచడం, ఎలాగైతే దేవునికి ఉంటావో భర్తకి కూడా ఆ స్త్రీ ఉండాలి అని ఎవరు సెలవిస్తున్నారు? దేవుడే సెలవిస్తున్నాడు. దేవుని యొక్క మాట
తప్పకుండా ఆయనను ఘనపరిస్తే నీ ప్రార్థన, నీ భక్తి నీ ఇంటికి ఏమాత్రము క్షేమం కాదు. ప్రభా 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 అని నువ్వు మొరపెట్టి ఇంటికెళ్ళి ఎవరికి కూడా ఒక మర్యాద లేకుండా, భర్తకి లోబడకుండా, నేను దేవునికి మొరపెట్టకుండా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నీ మాట నేనేంటి వినేది అనే ఒక స్త్రీ, ఆ భక్తి చెల్లదండి. ఆ భక్తి దేవుని సన్నిధికి వెళ్ళదు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నువ్వు ప్రభుకి ఎట్లా లోబడి ఉన్నావు నీ భర్తకి కూడా అలాగే లోబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33 కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలే తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొలను. ఒక్కసారి భార్యలందరూ, స్త్రీలందరూ, భర్తలు ఉన్న వాళ్ళందరూ ఇది ఎంతవరకు పాటిస్తున్నారో చెప్తారా? చెప్పొద్దులేండి. మళ్ళీ ఎందుకు కానీ మీ హృదయంలో ఒక క్వశ్చన్ వేసుకోండి. భార్యలైతే ఒకసారి చదవండి నానా వాక్యం. అసలు ఈ మిలీనియం ఈ సెంచరీలో అసలు ఎవరు భయపడుతున్నారండి? ఏమండి, నువ్వెంత అంటే నేనెంత, నువ్వేమన్నా తక్కువ నేనేమన్నా తక్కువ, నువ్వెంత చదివావో నేను ఎంత, నీ మీద ఇంక 2 ఆకులు ఎక్కువ చదివాను అంటారు కొంతమంది అయితే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది భార్యలైతే చదవండి, స్త్రీలందరూ చదవండి, చదవబుద్ధి అవ్వట్లే, భర్తలో ఉన్న వాళ్ళందరూ చదవండి ఒకసారి. భార్యలైతే చదవట్లేదు, అమ్మ ఇష్టం లేదు. మన దగ్గర మ్యారీడ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు. అమ్మ రూత్ స్పందనగర్ తమరు చదవండి ఒకసారి. భార్యలైతే ఇంక చదవడం ఇష్టం లేదండి, భయపడదేమో. అసలు ఉమెన్స్ మీటింగ్ మెన్ చెప్తే బాగుండేదా? ఇప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మనసులో. కుమారి గారు చదవండి. భార్యలైతే ఏంటి ఎవరు చదవలేకపోతున్నారు? ఎస్, తన భర్త యందు భయము కలిగి. ఒకవేళ ఈ రోజు నుంచి వాళ్ళు మాట వినలేదనుకోండి, ఈ వాక్యం ఎత్తిపెట్టి చెప్పండి, భార్యలైతే భార్యలైతే అని మీరు చెప్పండి. వీళ్ళు మీ మాట వినకపోతే పైన మళ్ళీ వాళ్ళకి వాక్యం ఉంది అవునా, అది మీరు చెప్పండి వాళ్ళకి. ఎప్పటికప్పుడు దేవుని మీరు మాట్లాడితే ఏమి జరగవు, మనం మాట్లాడితే ఏమి జరగదు. దేవుని వాక్య ప్రకారంగా మాట్లాడితే దూసుకొని వెళ్ళిపోద్ది అన్నమాట వాక్యం గుండెల్లోనికి. దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవుని వాక్యం సెలవిస్తుంది భర్తలకి భార్యలు లోబడి ఉండాలి అని. అలాగే జెనసిస్ ఆదికాండం 2:18 ఇంకా వాళ్ళు ఏం చేయాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునను కొనేను. సాటి అయిన అంటే నీకు తగ్గ భర్తనే దేవుడిచ్చాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీకు తగిన భార్యనే దేవుడిచ్చాడు పెట్టుకోవాలి, నీకు సాటి అయిన సహాయమునే ప్రభు ఇచ్చాడు. కాబట్టి నువ్వు వాళ్ళ మీద రూల్ చేయాలని దేవుడు ఎక్కడ కూడా సెలవివ్వట్లేదు. నువ్వు వాళ్ళపై ఇట్లా డామినేటింగ్ గా ఉండాలని ప్రభు వాక్యం సెలవిట్లేదు. సాటి అయిన సహాయం అంటే నీకు తగ్గ కేపబుల్ వైఫ్ నే దేవుడు ఇచ్చాడు, నీకు తగ్గ కేపబుల్ హస్బెండ్ ని ప్రభు ఇచ్చాడు. అంటే వారికి నువ్వు భార్య అయితే భర్తకి తప్పకుండా సహాయము చేయాలండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి వచ్చిన భర్తకి కంపల్సరీ ఒక గ్లాస్ మంచినీళ్ళన్నా ఇవ్వాలి. ఏంటండి గ్లాస్ మంచినీళ్ళు అన్నారంటే, ఇవాళ ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు, అందుకనే కనీసం గ్లాస్ మంచినీళ్ళన్నా ఇవ్వాలని చెప్తున్నాను. టిఫిన్ సంగతి తర్వాత, భోజన సంగతి తర్వాతలేండి, కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వని భార్యలు ఉంటున్నారు. ఫస్ట్ నీకు పొద్దునేం చెప్పాను అని గుర్తు చేస్తూ ఉంటారు ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే. ఫలానా వాటిని తెచ్చావా లేదా, పొద్దున్న చెప్పాను కదా నువ్వు తీసుకుని రాలేదు అని ఫైట్ చేయడానికే చాలా మంది భార్యలు ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు నీ భర్తకు ఎట్లుండాలంట, సాటి అయినా సహాయముగా ఉండాలి కదండి. ఓన్లీ భార్యలకే చెప్తుంది అమ్మగారు కాబట్టి ఇంట్లో మేము ఈ కోవకి చెందము అని చెప్పి పెళ్లి కాని పిల్లలు అనుకుంటూ ఉండొచ్చు. మీరు భార్యగా ఇంకా పొజిషన్లోకి రాలేదు, బట్ యు ఆర్ ఎ డాటర్ అవునా. నువ్వు ఒక కూతురువైనా ఇంట్లో కూతుర్లు తల్లులకి కాస్త సహాయం చేయడం ప్రారంభించాలి, ఇంట్లో పనుల్లో సహాయం చేయడం ప్రారంభించాలి. మా అమ్మాయితో సహా చెప్తున్నాను, ఎందుకంటే అమ్మాయి చేస్తుంది నోటి దగ్గర తీసుకొచ్చి అమ్మ చేసి పెడుతుందిలే, కాదు కాదు, నువ్వు తల్లికి సహాయపడే
బిడ్డగా ఉండాలి, నువ్వు ఒక కూతురుగా ఎప్పుడైతే 100 మార్క్స్ తెచ్చుకుంటావో దేవుడు నిన్ను చూస్తుంటాడు. ఒక మంచి భార్యగా నువ్వు ఫిట్ అవుతావని, ఒక మంచి వరుణ్ణి, దేవుని చిత్తంలో ఉన్న బిడ్డని దేవుడు నీకు తీసుకొచ్చి జత చేస్తాడు. ఆమెన్. నువ్వు కూతురుగా ప్రూవ్ చేసుకోవాలి దేవుని సన్నిధిలో, ఐఎమ్ ఎ గుడ్ డాటర్, నేను ఒక మంచి కుమార్తెని ప్రభువా అని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నప్పుడు దేవుడు నీకు మంచి సాటి అయిన సహకారిని తీసుకొని వచ్చి ఇస్తాడు. అలాగే తీతుకు రాసిన పత్రిక 2:4 చూద్దాం. బైబిల్లో చాలా ఉన్నాయండి స్త్రీల గురించి. తీతుకు రాసిన పత్రిక 2:4. ఐదో వచనం అనేది చూసారా? ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకొని వారునై మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు. ఎన్ని పనులు చేయాలో ఇక్కడ రాసింది చూడండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచి వారునై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది ఇంట్లో ఉండే అలవాటే ఉండదు ఆడవాళ్ళకి. ఇంకా నేను మా చింతలను వెళ్తే తెలుస్తుంది పల్లెటూరులో, అసలు మేము కారు ఇట్లా టర్నింగ్ తిప్పుతామో లేదు అందరు డిస్పర్స్ అయిపోతారు. అప్పుడు వరకు కూడా ఆ బండల మీదో ఆ వీధి మూలల్లోనో రౌండ్ కూర్చొని మీటింగ్ పెడతా ఉంటారు అన్నమాట. మా చర్చ్లో ఒక ఆమెకి కాలు చిటికనేలు తెగిపోయింది. నేను అడిగాను, చిటికనేలు ఎలా తెగిపోయింది అని అడిగాను. అంటే ఆదివారం ఏడుస్తుంది అనమాట, మేము ఈ ఆదివారం బాగానే ఉంది, వచ్చే ఆదివారం వచ్చేసరికి ఆ చిటికనేలు ఉంటుంది కదా కాలుకి, అది కట్ అయిపోయింది, లేదు చిటికనేలు లేదు. ఆ ఏలు పట్టుకొని వెళ్ళిందంట హాస్పిటల్కి, కానీ దాన్ని అంటించలేకపోయారంట. ఏంటి ఎలాగైందమ్మా అంటే చెప్పట్లేదు, ఏడుస్తుంది. ఎలాగైంది చిటికనేలు, ఎలా కట్ అయింది నీకు అసలు అని చెప్పేసి అడుగుతుంటే నేను అది చెప్పలేకపోతుంది, ఏడుస్తుంది. ఎందుకంటే చెప్తే నేను తిడతాను కాబట్టి. నాకు అర్థమైపోయింది, నువ్వు ఇంట్లో లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇది ఇంట్లో జరిగిందా బయట జరిగిందా అంటే రోడ్డు మీద జరిగింది. ఏం పని నీకు రోడ్డు మీద అంటే, అప్పుడు చెప్తుంది ఆమె చెప్పలే పక్కన వాళ్ళు చెప్పారు స్టోరీ, నీళ్లు పట్టుకొని నీళ్ల బిందెని మోసుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వెళ్తుందంట. ఈ లోపల ఒక అమ్మ ఆపిందంట, ఒక అమ్మ ఆపి మాట్లాడడం మొదలెట్టిందంట. కనీసం బరువుతో ఉన్నానే ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలనే జ్ఞానం అని ఉండాలా, ఆ పిలిచినామకన్నా జ్ఞానం ఉండాలా, బరువుతో ఉన్న మనిషిని నేను ఆపాను ఏంటి అని. ఇంత పెద్ద కాగు నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే ఆగాగాగాగా ఆపేసి ఏదో సంబంధం లేని ఓ పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు మాట్లాడుతూ ఉండేసరికి ఆ పక్క నుంచి గేదెల గుంపు ఒకటి వస్తూ ఉందంట. గేదెల గుంపు వస్తూ ఉంటే ఈ బింద పట్టుకున్న ఆమె గేదెలు వస్తున్నట్టు చూడలేదు. యాక్చువల్గా గేదెలు ఆమెను తగిలే పొజిషన్లో కూడా లేవు. ఈ ఎదురుగా మాట్లాడుతున్నామ గేదెలు వచ్చి ఏమి మీద పడతాయేమో అని ఆమె అనుకొని బరువుతో ఉన్న మనిషిని అమాంతంగా పక్కకి లాగేసింది. అసలు ఆమె అలా నిలబడి ఉంటే ఏమయ్యేది కాదండి, అలా లాగటం వల్ల ఆ గేదె కాలు వచ్చి ఆ పాదం మీద పడింది, ఆ అమ్మాయి పాదం మీద. ఆ పాదం మీద పట్టడం ఈమె లాగటం రెండు ఒకేసారి అయిపోయేసరికి ఆ చిటిక నీళ్ళు టక్మని కట్ అయి అవతలు పడిపోయింది. అయితే అందరం అనుకుంటే ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు, చిటిక నీళ్ళు దిగ అవతలు పడితే ఏం తెలుస్తుంది, ఇంత పెద్ద మనిషికి చిటికనీళ్ళు పడితే ఏం తెలుస్తుంది, ఏం కాలేదని అనుకో. తీరా అంతా చూసుకుంటే చిటికనీళ్ళు లేదు. అరే ఏమైపోయింది నా వేలని చెప్పి చూస్తే అది ఎక్కడో రోడ్డు మీద పడింది. ఎతికారు ఎతికి మళ్ళీ దాన్ని పట్టుకొని హాస్పిటల్కి పరిగెత్తారు. నేను అన్నా అసలు నీకు రోడ్డు మీద మీటింగ్ పెట్టే పని ఏంటి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఇంట ఉండాలంటుందా లేదా, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవాలని. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోకుండా 4 ఇళ్లలో స్టోరీలన్నీ వినటానికి వాళ్ళకి ఎంత ఓపికో, దాని ద్వారా ఇంటి మీదకి ఎన్ని కేసులు తెచ్చి పెడతారో నోరు చక్కగా లేకపోవడం వల్ల. వాళ్ళకి వీళ్ళకి సలహాలు ఎందుకు, మన ఇంటి సంగతి మనం చూసుకుంటే పోలా కదండి. జ్ఞానవంతురాలు అయితే ఏం చేస్తుంది, ఇంటి పట్టునే ఉండి తన ఇల్లు కట్టుకుంటుంది, అంతేగాని 4 ఇళ్ళు కట్టుకోవాల్సిన అవసరం మనకి లేదు. వాళ్ళ సమస్యలు వాళ్ళు చూసుకుంటారు. నీకు చేతనైతే వారిని దేవుని యొక్క సన్నిధికి నడిపించి ప్రార్థనలో వారిని నడిపించాలి. కాబట్టి స్త్రీ అయిన వ్యక్తి ఇంటి పట్టు ఉంటే మర్యాద గల స్త్రీ అని కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే తల్లి అయిన స్త్రీ అయితే బిడ్డలకి ఉపదేశము చెప్తుంది, దేవుని వాక్యాన్ని పిల్లలకి నేర్పిస్తుంది. సామెతల గ్రంథం 6:20 సామెతల గ్రంథం 6:20
చాలండి, మళ్ళొకసారి చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను. తల్లి ఏం చెప్పాలంటే, నాన్న చెప్పినట్టు వినాలి అని తల్లి చెప్పాలి. అంతేగాని తండ్రి కోప్పడుతుంటే అమాంతం అడ్డ వెళ్ళిపోయి, హే ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి ఆయన నరిస్తే రేపు వీడు నిన్ను కొడతాడు. కాబట్టి భయం పెడుతున్నప్పుడు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ ఒకరు భయం పెడుతున్నప్పుడు ఒకళ్ళు సైలెంట్ అయిపోవాలండి. అలా కాలేదనుకోండి, వాడిని ఇంట్లో శిక్షించకపోతే వాడిని బయట కొడతారు. అవునా కదంటారా? తల్లులు జనరల్గా పిల్లల మీద దెబ్బ పడనీయరండి. నేనైతే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాను కాబట్టి అసలు మా పిల్లలకి దెబ్బ పడనీయకుండా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాపలా కాసేవాళ్ళు. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని, మా అమ్మమ్మ ఏమంటుందంటే అలా చూస్తే భయపడిపోవాలి, ఎందుకు నువ్వు అరుస్తావు కొడతావు అంటే, చూసి భయపడే రోజులు అయిపోయినాయి ఇంకా అసలు భయపడట్లేదు వాళ్ళు. దెబ్బ పడితేనే దెబ్బకి కర్ర తీసుకుని వస్తున్నా కూడా ఇట్లానే నిలబడతారు, అసలు భయమే ఉండదు. ఇప్పటికీ మేము గడగడ ఉనికిపోతాం సీరియస్గా చూస్తే తల్లిదండ్రులు. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందండి, కర్ర తీసుకుని వస్తే కూడా కొడతావా అన్నట్టు నించోని చూస్తున్నారు. కాబట్టి తండ్రి గద్దెస్తున్నప్పుడు తల్లి ఏమైపోవాలి? సైలెంట్ అయిపోవాలి. అంతేగాని ఆ వంతున నువ్వు తండ్రిని గద్దించేసేసి నువ్వు ఆగో నీకేం తెలీదు నేను చెప్పుకుంటాలే అని చెప్పేసి అన్నావు అనుకో, ఆ కొడుకు కానీ ఆ కూతురు కానీ చేతికి రారండి. తల్లి గద్దెస్తున్నప్పుడు తండ్రి కూడా అదే చేయాలి, అమ్మ చెప్తున్న మాట విను, అమ్మ చెప్పేది కరెక్ట్ అని తండ్రి కూడా చెప్పాలి. అదే కదా వాక్యంలో చదువుకున్నాం, ఒకసారి చదవండి 20వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. సో ఇన్ ద హోమ్, ఇంట్లో స్త్రీ ఎలా ఉండాలనేది చాలా విషయాలు ఇప్పుడు నేను మీకు తెలియపరిచాను. మీరు రెఫరెన్సెస్ రాసుకున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి ఒకసారి మరలా వాటిని చూడండి. ఎట్లా ఉండాలి స్త్రీ అయిన స్త్రీ ఇంటి దగ్గర ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందని మనం ఇదంతా చదువుకున్నాం. ఇన్ ద చర్చ్, సెకండ్ పాయింట్, ఇన్ ద చర్చ్ సంఘంలో స్త్రీ ఎలా ఉండాలి. అదే తీతుకు రాసిన పత్రిక 2:3-5 ఒకసారి చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 2:3-5 మరలా ఒకసారి చదువుదాం. అలాగున్న కొండె కత్తెలను మిగుల మద్యపానాశక్తులునై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలనని, దేవుని వాక్యము దూషింపబడకుండినట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారై ఉండవలనని బోధించును. చర్చిలో స్త్రీ ఎలా ఉండాలి అంటే, నీ చేతనైతే వచ్చిన వారికి దేవుని మాటలు చెప్పి నువ్వు బలపరచబడాలి. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు వినే వ్యక్తిగానే ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన వారికి పంచే వ్యక్తిగా లేకపోతే చాలా కష్టమండి. ఎన్ని నేను మొన్న చెప్పాను, ఈరోజు యాక్చువల్గా ఆ స్త్రీల ఉమెన్స్ డే కొరకు ఆ కవర్స్ మేము సిద్ధపరుస్తుంటే ఎంతమంది స్త్రీలు వచ్చారో తెలుసా అండి ఆ కవర్స్లో? ఆ కవర్స్ టోటల్గా ఎన్ని వచ్చాయో తెలుసా? 27 కవర్లు వచ్చాయి. అందరూ చర్చకొచ్చేవాళ్ళే, అందరూ చర్చకొచ్చేవాళ్ళే. మళ్ళీ నేను ఎవరన్నా చర్చ్కి రాని వాళ్ళకి కవర్స్ ఏం సిద్ధపరచలేదు, చర్చ్కి వచ్చేవాళ్ళే. 27 ఉమెన్ 27 కవర్లు వచ్చినాయి. మరి శుక్రవారం జరిగిన ఎంతమందికి వస్తారు? 1 and only 1. అది పెట్టుకున్నాం అంతే, సింగిల్ పర్సన్ రావాలి అని రాశాం. నేను ఆశ్చర్యపోయాను, మహా అయితే ఒక 10 మంది ఉంటారేమో, 10 కవర్లు రెడీ చేయండి నానా అని చెప్పి చెప్పాము. 10 ఎక్కడ లిస్ట్ రాసుకుంటుంటే ఆడవాళ్ళందరూ మన చర్చకు వచ్చేవాళ్ళే, వాళ్ళ పేర్లన్నీ రాస్తుంటే ఆశ్చర్యం అయిపోయింది. ఏంటి ఇంతమంది ఉన్నారు మన చర్చిలో, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. మరి వీళ్ళందరూ ఈ స్త్రీల సహవాసానికి, శుక్రవారం జరిగే స్త్రీల సహవాసానికి రారేంటి? వస్తే మీకు తెలుస్తుంది ఎలాగో దైవికమైన స్త్రీ ఉండాలో దేవుని వాక్య ప్రకారం. అయితే నేను ఆ స్త్రీల సహవాసానికి వచ్చి బిడ్డలతో నేను చెప్పాను, ఎంతసేపు నేను మాట్లాడుతున్నాను నేను చెప్తున్నాను వాక్యం మీరు వింటున్నారు. మీరు ఎంత సిద్ధపడాలి అంటే ఇతరులకి మీరు వాక్యాన్ని చెప్పగలిగేటట్టుగా ఉండాలి అని. అక్కడ ఏముంది చూడండి, చర్చికి వచ్చే స్త్రీ ఎలా ఉండాలి? మంచి ఉపదేశము చేయువారై ఉండవలనని బోధించుము. వాక్యమును వినడమే కాదు, చర్చ్లోకి వచ్చిన వారితో కానీ బయట వారితో కానీ నువ్వు వాక్యాన్ని పంచుకోగలగాలని
దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఫస్ట్ తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇంకా ఎలా ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, సత్యాలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయి బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. సంఘంలో ఎవరన్నా విధవరాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా ఉండాలో సెలవిస్తుంది. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి మంచి పనులకి ముందు. అబ్బా, ఆవిడండి మంచి పనులు చేయడానికి ఫస్ట్ ఉంటారండి, దేవుని పనులు చేయడానికి మొట్టమొదటిగా ఉంటుందండి ఆవిడ అని ఒక మంచి పేరు సంపాదించుకోవాలి సంఘంలో. పరదేశులకు ఆతిథ్యము ఇచ్చి, ఎంతమంది ఉన్నారు ఈరోజు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు? గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడానికి చాలా ఆలోచన చేస్తారు, బయట నుంచి బయటే పంపించేస్తారు, కానీ సంఘంలో ఉన్న స్త్రీలు అలా ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధుల పాదములు కడిగి దేవుని సేవకుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. శ్రమపడు వారికి సహాయం వచ్చేసి, నీ వరకే నువ్వు ప్రార్థన చేసుకోవడం కాకుండా పక్కన వచ్చిన వారికి నీ సమస్య ఏంటి, నీ శ్రమ ఏంటని కనుక్కొని వారి కొరకు కూడా విజ్ఞాపన చేసే స్త్రీలుగా ఉండాలి. ప్రతి సత్కార్యము చేయ పూనుకొని మంచి పని చేయడానికి ముందుండాలి దేవుని సంఘంలో ఉన్న స్త్రీలండి. సో సంఘంలో ఉన్న స్త్రీలు వాక్యాన్ని వినేవారుగా కానీ లేకుండా ఆ మాటలు ఇతరులతో పంచుకునేవారుగా ఉండాలి. అలాగే ఆతిథ్యం ఇచ్చే గుణం ఉండాలి. అలాగే దేవుని సేవకులకి సహాయపడే గుణం ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేసే మంచి లక్షణం ఉండాలి. సంఘ పరిచర్లో మంచి పనుల కొరకు ముందుండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా, ఇన్ ద వరల్డ్, లోకంలో స్త్రీ ఎలాగుండాలి అంటే, ఇది చాలా క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. లోకంలో స్త్రీలు ఎలా ఉండాలి అంటే, స్కై ఈజ్ ద లిమిట్, ఆకాశమే హద్దంట. లోకంలో నీవు క్రీస్తుని ప్రభావితం చేయడానికి స్త్రీకున్న అవకాశాలు ఏంటి అంటే, ఆకాశమే హద్దు. అంటే నువ్వు ఎంతగా క్రీస్తును లోకంలోనికి తీసుకొని వెళ్ళగలవో అంత నువ్వు ప్రభావితం చేయగలవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదాహరణకి రాహాబ్ ఎవరండి? ఆమె వల్ల ఏమైనా మంచి జరగడానికి అవకాశం ఉందా? రాహాబ్ ఒక వేశ్య, దేవుణ్ణి ఎరగని మనిషి, ఆమె పాపంలోనే ఉంది భయంకరంగా. కానీ ఆమెకు ఒక అవకాశం వచ్చింది, ఆమెకు ఒక్క అవకాశం వచ్చింది దేవుని కొరకు దేవుని బిడలకి సహాయం చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఏం చేసింది? ఆమె అందిపుచ్చుకుంది, ఎక్కడ విడిచిపెట్టలేదు. అందుకని ఈరోజు ఆమె పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వేశ్య పరలోకంలోనికి వెళ్ళగలిగిందంటే మరి అలాంటి స్థితిలో లేని మనము మంచి పనులు చేసి లోకంలో క్రీస్తుని ప్రభావితం చేయగలిగినప్పుడు మన పేర్లు కూడా జీవ గ్రంథంలో లిఖించుకోగలము. దేవునికి స్తోత్రం. కాబట్టి లోకంలో స్త్రీ చాలా ఈజీగా క్రీస్తుని ప్రభావితము చేయగలదు. నేను చెప్పనా ఎట్లాగో, నేను కాలేజ్లో పనిచేసేటప్పుడు నా పక్కన ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళు అసలు ఏమో కష్టాలే ఉండవనుకుంటానే వాళ్ళు. అసలు కష్టాలంటే ఈ మేడంకి తెలియదు, సమస్యలంటే ఈ మేడంకి తెలియదు, అసలు ఎప్పుడు చూసినా హ్యాపీగా 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 ఉంటుంది, గలగలా మాట్లాడేస్తూ ఉంటుంది. అసలు మీకు సమస్యలు లేవా అని నన్ను వచ్చి అడిగితే, సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అసలు అంటారు కదా, ప్రతి ఇంట్లో దోశ వేస్తే ఆ దోశకి చిల్లు లేకుండా దోశ ఎవరు నేయగలరా? చిల్లులు లేని దోశ ఎవరు? అట్లనే సమస్యలు లేని ఇల్లు ఉండదండి, కంపల్సరీగా ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది. నేనన్నాను ఎందుకు అలా అనుకుంటున్నారంటే, మీరు ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా మరి మాట్లాడేస్తూ ఉంటారు అని. ఎందుకు అలాగా అంటే, నేను ఒకటి చెప్పాను, దానికి జవాబు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సమస్త భారమును మోసుకొని వెళ్ళుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు అని చెప్పిన యేసయ్య అని నేను నమ్ముకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా భారమంతా నేను యేసయ్య మీద వేశాను కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటున్నాను. అంటే మీరు అనుకోవచ్చు, అసలు సమస్యలకి ఈవిడ తొందరగా రెస్పాండ్ అవ్వదేమో అని. రాబోయే సమస్య కూడా నేను ఇప్పటి నుంచి ఆలోచించే వ్యక్తిని నేను. ఇంకేదన్నా జరగబోతుందంటే ఇప్పటి నుంచే నేను చాలా టెన్షన్గా ఫీల్ అయిపోయి దాని గురించి ప్రికాషన్ తీసుకోవడానికి ఎక్కువగా ఆలోచించే వ్యక్తిని నేను. అంటే కొంతమంది ఉంటారు చూసారా, నాకు ఫ్రెండ్ ఉండేది, ఎప్పుడు చూసినా నిద్రపోతానే ఉండేది, ఎప్పుడూ నిద్రే. బీటెక్లో చదువుతున్నప్పుడు రూమ్లో ఆమె నేను ఇద్దరమే ఉండేవాళ్ళం. నేనేమో టూ హైపర్ యాక్టివ్, ఆ అమ్మాయి టూ స్లో అనమాట. నేను చిన్నదానికి వెంటనే రెస్పాండ్ అవుతాను, ఆ అమ్మాయి భూకంపం వస్తుందంటే ఆహా అడదు, అమ్మాయి భూకంపం వస్తుందని అందరూ బయటకు వచ్చారు పద అని చెప్పి మధ్యరాత్రులు లేపుతున్నా కూడా పర్వాలేదులే ఆశ అని పడుకుంటుంది. మొన్న వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తే
ఆంటీ ఎలా ఉంది అంటే, అలాగే ఉందమ్మా, మీ ఫ్రెండ్లో ఏ మార్పు లేదమ్మా, అసలు ఫోన్ కూడా చేయదమ్మా, ఎలా ఉన్నారు అమ్మా నాన్న బాగున్నారా, మరి సమస్య లేదని చెప్తే అంతా దేవుడు చూసుకుంటాడులే. అలా అలాంటి వ్యక్తిని నేను కాదు. ఒకవేళ అలాంటి వ్యక్తి అని చెప్పి దేవుడి మీద భారం వేసి కూర్చోడానికి లేదు, అన్ని ఆలోచన చేసి ప్రికాషన్ ఎక్కువగా తీసుకుంటాను, సమస్య రాకముందే ముందు దాన్ని జాగ్రత్త చేసుకోవడం చూసే వ్యక్తిని నేను. అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని విశ్రాంతి కలుగజేస్తానన్న దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు మనం ఎందుకు చింతించాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు చింతించడం వల్ల ఒక వెంట్రుకను తెల్లగా చేసుకోలేరు, ఒక వెంట్రుకను నల్లగా చేసుకోలేరు. మీరు చింతించడం వల్ల ఒక మూరెడు ఎత్తు పెరగలేరు, ఒక మూరెడు ఎత్తు. ఇది సాధ్యమా? నేను ఇంత చింతిస్తే నేను ఇంత హైట్ పెరుగుతాను, నేను ఇంత చింతిస్తే నాకు ఇంత సమస్య పరిష్కరించబడుతుంది అని అంటే కేజీలు కేజీలుగా ఆలోచన చేయొచ్చు మనం. అరే, ఆలోచన చేయడం వల్ల సమస్యకి పరిష్కారం లేనప్పుడు ఎందుకు ఆలోచన చేయాలి? దాని బదులు దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తే ఎంత బాగుంటుంది. కానీ మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? ఆనాడు శిష్యులు కూడా అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు ఇది మరీ బాగుంది. చింతించొద్దు అన్న వ్యక్తి దగ్గరకు వచ్చి ఏమంటున్నారు, నీకు అసలు నేనే చింతించొద్దు అని చెప్తుంటే మీరు నన్ను చింతించినట్టు చేస్తున్నారు ఏంటో బాబు. అంతేనా? మనుషులు అంత భయంకరమైన వాళ్ళు అనమాట. మనం ఎలాంటి వాళ్ళం అంటే దేవుణ్ణి సైతము మెస్మరైజ్ చేసి ఆయన బుర్రను కూడా పాడు చేసే అంత శక్తి కలిగిన వాళ్ళం అని అనుకుంటూ ఉంటాం. ప్రభువా నీకు చింత లేదంటే, చింతించొద్దని నేను చెప్తే మళ్ళీ నాకు చింత లేదంటారు? అసలు నాకు చింతించడం తెలియదు. దేవుని డిక్షనరీలో చింత అనేది లేదు, ఆయన బాధపడటం లేదు. అలాంటప్పుడు మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి నీకు బాధ లేదా, నేను కష్టపడుతున్నా, నువ్వు ఏంటి నీకు కష్టం లేదా, నేను కష్టపడుతున్నాను, నువ్వు నా గురించి ఆలోచన చేయట్లేదా, ఇలాంటి మాటలు మాట్లాడబడింది. స్త్రీలు లోకంలోనికి వెళ్తున్నప్పుడు మీ పని వేళల్లో, మీ పని చేసే దగ్గర, మీ జాబ్ ప్లేస్లో, మీరు ఎక్కడైతే నలుగురిలో కలుస్తున్నారో అక్కడ క్రీస్తుని మీరు ఈజీగా ప్రభావితం చేయగలరండి. నా చుట్టూ అన్నిలే ఉంటారండి, అన్నిలే ఉంటారు, కానీ ఎంతవరకు నేను వాళ్ళని ప్రభావితం చేస్తానంటే నేను చేసేది ఏం లేదు. యేసయ్యని క్రీస్తుని ధరించుకుని ముందుకు వెళ్ళిపోతుంటాను. వాళ్ళు అంటారు వచ్చి, అన్నిలు వచ్చి అంటారు, మేడం బైబిల్ ఎప్పుడు మాకు చెప్పలేదు, బైబిల్ మాకు చెప్పండి, మిమ్మల్ని అడిగారు ఎవరన్నా, నువ్వు పనిచేసే దగ్గర ఎప్పుడన్నా వచ్చి వాక్యం చెప్పండి, బైబిల్ చెప్పండి, యేసు ప్రభు గురించి చెప్పండి అని నిన్ను ఎప్పుడన్నా అడిగారా? అడగకపోవడానికి కారణం ఏంటంటే, అసలు నువ్వు ఒక అంత యాక్షన్ పార్ట్ క్రియలు నీలో కనపడుతున్నాయా? చాలా మంది, కొంతమంది వర్క్ ప్లేస్ లో అసలు నువ్వు క్రిస్టియన్ అని కూడా చాలా మందికి తెలియదు, అలా ఉంటుంది నీ ప్రవర్తన, కొంతమంది ప్రవర్తన అలా ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, స్త్రీలైన వారు కానీ పురుషులైన వారు ఎవరైనా సరే లోకాన్ని ప్రభావితము చేయగలరు. ఎలా అంటే, నీ యొక్క మంచి క్రియ వలన క్రీస్తుని దర్చుకుని నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీలో ఎవరిని చూడాలి? వాళ్ళు క్రీస్తుని చూడాలి. అప్పుడు వచ్చి వాళ్ళు అడుగుతారు, మాకు కూడా ఈ క్రీస్తు కావాలి, మాకు చెప్తారా ఈ క్రీస్తు గురించి అని వాళ్ళు అడిగేటట్టుగా నువ్వు లోకంలో బ్రతకాలి. అంతేగాని నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు క్రిస్టియన్వా అని వాళ్ళంత ఎక్స్ప్రెషన్ ఇచ్చేంత బ్రతుకు మనలో ఉండడానికి వీల్లేదండి. అవును, క్రీస్తుని వెంబడిస్తున్న స్త్రీలు ఇంత అణుకువగా ఉంటారు, ఇంత నమ్రతగా ఉంటారు, ఇంత క్రీస్తుని ప్రభావితం చేస్తుంటారని నిన్ను చూసినప్పుడు, యేసయ్యని చూసేవారిగా మన బ్రతుకు ఉన్నట్లయితే మనం ప్రత్యేకంగా ప్రజల్ని దేవుని సన్నిధికి తీసుకురాకర్లా, మన ప్రవర్తనే వాళ్ళని దేవుని సన్నిధిలోనికి క్రీస్తులోనికి తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాము. ఇంట్లో ఎలా ఉండాలి, గృహంలో, కుటుంబ